రాష్ట్రంలో తల్లిదండ్రులు సంరక్షకులు లేని అనాథల బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విధానాన్ని తీసుకురానుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు ఈ మేరకు అంగన్వాడీ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు రాష్టంలోని అనాథల సమగ్ర సమాచారం సేకరించాలని తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో అనాథలు కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లలకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన రాష్ట స్థాయి సమాపేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనాథల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తుందని చెప్పారు అనాథల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని అధికారులకు సూచించారు అంగన్వాడీలకు గౌరవ వేతనం మూడు సార్లు పెంచామని వారిని వర్కర్లుగా కాకుండా టీచర్లుగా పేరు మార్చామని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు ఈ సమాపేశంలో ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు సభ్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు